నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జేవీఆర్ సంస్థలు నటుడు మురళీమోహన్ కి సంబంధించినవి, అయితే వీటిపైన హైడ్రా నోటీసులు ఇచ్చి అలాగే ఈ రోజు కూల్చివేతలు చేపట్టింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది రియల్ గానే, అంటే హైడ్రా కి వ్యతిరేకంగా ఉంది అంటారా? హైడ్రా మరొక సంచలనానికి తెరలేపింది రంగనాథ్ ఆధ్వర్యంలో. రంగాలాల్ చెరువు, రంగాలాల్ కుంట అంటారు దాన్ని, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అక్కడ జేబేరి సంస్థలు ఆ రంగాలాల్ చెరువు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ప్లస్ బఫర్ జోన్ లో కొన్ని నిర్మాణాలు చేపట్టారు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసింది. ఇంకా కూల కొట్టలేదు, నోటీసులు ఇష్యూ చేసి మీరు కూల్చివేయండి, మీరు కూల్చివేయకపోతే మేము కూల్చివేస్తామని నోటీసులు ఇష్యూ చేశారు. ఇది ఇప్పుడు సంచలనమైంది, ఎందుకంటే ఆల్రెడీ గత కొంతకాలం నుంచి రాజకీయ నాయకులకు సంబంధించిన అంటే మల్లారెడ్డి కావచ్చు, ఇలాగా కొంతమంది మన కేటీఆర్ లీజులు తీసుకున్న ఫామ్ హౌస్ కావచ్చు, ఇలాగా తర్వాత వీళ్ళు మన దాని ఎవరు ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ కావచ్చు, ఇలాగా చాలామంది రాజకీయ నాయకుల అక్రమ కట్టడాన్ని కూల్చివేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవేవి జరగలేదు. కానీ ఉండి ఉండి మురళీమోహన్ మీద ఎందుకు పడ్డారు అన్న చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద కక్ష కట్టాడా, రాజకీయ నాయకుల మీద ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పటి వరకు ఏ ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడు మీదకి వెళ్ళకుండా మురళీమోహన్ మీదకి ఎందుకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు వార్త. నేను గతంలో నాగార్జున ఇది చెప్పినప్పుడు కూడా హైడ్రా ప్రయారిటీ ఏంటి అని అడిగాను. హైడ్రాకి ప్రయారిటీ లిస్ట్ ఉండాలి కదా, ఫస్ట్ ఎవరిది కొలగొట్టాలి, రెండోది ఎవరిది కొలగొట్టాలి అనేది ఏమి లేకుండా ర్యాండమ్గా వెళ్తున్నట్టుగా కనబడుతుందని చెప్పాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి ఒక సెన్సేషన్ నిజానికి వెళ్తున్నాడా, సినిమా వాళ్ళ మీద పడితే అది సెన్సేషన్ అవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది, డిస్కషన్కి వస్తుంది అనేది వెళ్తున్నాడా? ఎందుకంటే పొలిటికల్ పార్టీలతో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు, సినిమా వాళ్ళు అయితే సాఫ్ట్ టార్గెట్స్ వాళ్ళు. సో ఇక్కడ సినిమా వాళ్ళు చేయలేదని కాదు, అక్రమ నిర్మాణాలు సినిమా వాళ్ళవి కూడా ఉన్నాయి, రాజకీయ నాయకులు కూడా ఉన్నాయి. నీ ప్రయారిటీ ఏంటి? అంటే ఎక్కువగా ఆక్యుపై చేసిన వాళ్ళ మీదకి ముందెళ్తున్నారా, లేకపోతే పలాని ఏరియాలు ఏరియా వైజ్ వెళ్తున్నారా, ఇదేది క్లారిటీగా కనిపించట్లేదు. రంగనాథ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా మాకు ప్రయారిటీ అనేది ఇప్పుడు వర్క్ చేస్తున్నాం అన్నారు తప్ప పలాని ప్రయారిటీకి ఏదో ఒక లాజికల్ బేస్ ఉండాలి కదా. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక ఏరియా నుంచి తీసుకుంటూ వస్తున్నాము, లేదా పెద్ద పెద్ద చెరువుల్ని ఎక్కువ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ముందుకెళ్తున్నాం, లేదా ముందు సినిమా వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి సినిమా ఫీల్డ్లో ఎవరెవరు చేస్తాము, మళ్ళీ బిజినెస్ పీపుల్ చేస్తాము, మళ్ళీ రాజకీయ నాయకులు, ఏదో ఒక ప్రయారిటీ ఉండాలి కదా. ఎందుకు జరుగుతుంది, సినిమా వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు? పైగా మురళీమోహన్ తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, చంద్రబాబుకి చాలా అనుకూలుడు, అసలు చంద్రబాబు బినామీ అని కూడా మురళీమోహన్ని చెప్తారు చాలామంది. ఎందుకంటే మురళీమోహన్ ఎప్పుడు కూడా స్టార్ హీరో కాదు, మాదిరి ఆయన త్రీ టైర్ హీరోలలో ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ స్థాయి ఎదగడం ఎక్కడ చూసినా జైబేరి ప్రాజెక్టులు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కనబడతాయి, చాలా పెద్ద స్థాయిలో అతను ఎదిగాడు. మనకి శోభన్ బాబు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో సినిమా రంగంలో మురళీమోహన్కి బాగా కనబడుతుంది, శోభన్ బాబు కంటే కూడా మురళీమోహన్ సక్సెస్ అయ్యారు. సో ఆ స్థాయి సక్సెస్ వెనక చంద్రబాబు హస్తం ఉంది అనేది చాలామంది చెప్తారు, చంద్రబాబుకి బినామీని కూడా చాలామంది నమ్ముతారు. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకుంటాడా? ఎందుకంటే నోటీసులు ఇవ్వడం కూడా విచిత్రంగా ఉంది. ఇప్పుడు మరి నాగార్జున కూడా నోటీసులు ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వలేదు నాగార్జునకి? నోటీసులు ఇవ్వకుండా అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి విత్ ఇన్ 20-30 మినిట్స్ లో కూలగొట్టేశారు. దాదాపు 10 జేసీబీలు బుల్డోజర్లు వెళ్ళాయి, 500 మంది సెక్యూరిటీతో వెళ్ళారు. ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే లోపలే కూలిపోయినాయి. మరి నా అదే న్యాయం ఇక్కడ ఎందుకు జరగలేదు? అంటే ఒక మెథడ్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. అందరికి నోటీసులు ఇస్తే అందరికి నోటీసులు ఇవ్వాలి, లేదు ఆయనే చెప్పాడు రంగనాథ్ సుప్రీంకోర్టు చెప్పింది ఎఫ్టిఎల్ ఆక్యుపై చేసుకుంటే నోటీసులు అవసరం లేదని చెప్పిందని. మరి అవసరం లేకపోతే ఇప్పుడు ఎందుకు మురళీమోహన్కి నోటీసులు ఇచ్చినట్టు కూలగొట్టేయచ్చు కదా. సో ఇది సెన్సేషనలిజం కోసం చేస్తున్నాడా? ఆ మధ్యంతా కూడా ఫాతిమా కాలేజ్ కొట్టేస్తారు, ఓవైసీ బిల్డింగ్లు కొట్టేస్తారు, మల్లారెడ్డి బిల్డింగ్లు కొట్టేస్తారు, ఇలాగంతా ప్రచారం జరిగింది, అదేమీ జరగలేదు.
సో అందువల్ల ఈ హైడ్రాకి సంబంధించి గందరగోళం అయితే ఉంది. మామూలుగా రాజకీయ నాయకులు ఎవరు కూడా ప్రజల సమస్యల్ని సీరియస్గా తీసుకొని చేస్తారని అయితే బుర్రుండేవాడెవడో నమ్మడు. ఎందుకంటే వాళ్ళకి తమ ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇది పెట్టాడంటే ఆయన ఏదో చెరువుల నుంచి హైదరాబాద్ విముక్తి చేసేద్దామనే సదుద్దేశం రేవంత్ రెడ్డికి ఉందంటే అంతకంటే కామెడీ ఉండదు. ఆయనకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ని దెబ్బతీయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది వెరీ స్ట్రాంగ్ హైదరాబాద్ చుట్టుపక్కల. మనకు తెలుసు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి హైదరాబాద్ చుట్టుపక్కల రాలేదు జిహెచ్ఎంసి పరిధిలో. అందుకని ఇక్కడ ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ది గురించి మాట్లాడతాం, వైఎస్ఆర్ది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రోగ్రామ్ అది వాళ్ళ కోసం, కానీ అది ప్రజలకు కూడా ఉపయోగపడింది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల కోసం చేసిన పని అది యాక్చువల్గా, అయినా అది ప్రజలకు ఉపయోగపడింది. అలాగా ఒక్కొక్కసారి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేసే పని ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అలాగా హైడ్రా అనేది థియరాటికల్గా చూసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన కార్యక్రమం. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో దాదాపు 150-180 చెరువులు ఉంటాయి. ఇవాళ మొత్తం చెరువులు ఆక్యుపేషన్లో ఉన్నాయి, అందులో 130 చెరువులు కంప్లీట్గా ఆక్యుపేషన్లో ఉన్నాయి అనేది హైడ్రా లిస్టు కూడా ప్రకటించింది. సో వీటిని క్లియర్ చేసుకుంటా రావడం అనేది మంచి పని ఖచ్చితంగా. కానీ ఇక్కడ కొంతమంది జోలికి వెళ్ళట్లేదు, కొంతమంది ఇదే చేస్తున్నారు. ఒక పక్క ఏవి రంగనాథ్ నేను పేదల జోలికి వెళ్ళను మిడిల్ క్లాస్ జోలికి వెళ్ళను అంటున్నాడు, కానీ ఆచరణ తీసుకుంటే చాలామంది పేదల ఇల్లు కోలుగొడుతున్నారు, మిడిల్ క్లాస్ కోలుగొడుతున్నారు, వాళ్ళకి మరి కాంపెన్సేషన్ లేదు. తర్వాత అధికారులు ఆ పర్మిషన్ ఇచ్చే అధికారుల మీద ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా లేదు. సో వీళ్ళు ఒక మెథడ్ ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా కనబడట్లేదు, ఏదో పొలిటికల్ మోటివ్తో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి మీద అనే వార్త వినిపిస్తుంది. ఎందుకంటే మురళీమోహన్ జేబీఆర్ కోలగొట్టారు అంటే చంద్రబాబు ఇది జరిగినట్టే. అట్లాగే రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా ఉన్నాయని చెప్పుకోవడానికి కాంగ్రెస్కి సంబంధించి పల్లం రాజు వాళ్ళ బ్రదర్ కట్టడాన్ని కూడా కూల్చేశాడు. పల్లం రాజు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశాడు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి నరుక్కుంటా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకొన్ని అధికారాలు ఇస్తున్నారు. మొత్తం 3 హైదరాబాద్లో 3 కమిషనరేట్గా ప్రకటిస్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ హెచ్ఎండిఏ పరిధిలో 3 కమిషనరేట్ చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్ కమిషనరేట్, ఇది సెంట్రల్ జోను. తర్వాత సైబరాబాద్, ఇది నార్థన్ జోను. రాచకొండ సదరన్ జోను. ఈ 3 జోన్లకి 3 ఎస్పీ స్థాయి అధికారుల్ని పెడతారు. ఈ 3 కమిషనర్ గైడ్ చేస్తుంటారు. ఇది కాకుండా మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 7 జిల్లాల్లో హైడ్రా పరిధిని పెంచుతున్నారు. హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, తర్వాత దాని ఉంటుంది జడ్చర్ల, యాదగిరి, భువనగిరి జిల్లా. ఈ 7 జిల్లాలలో హైడ్రాకి పవర్స్ ఇస్తున్నారు. అంటే ఒక రకంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులన్నీ కూడా హైడ్రాకి అప్పగిస్తున్నారు. జిల్లాలకు కూడా నేను వ్యాపింపజేస్తాను అంటున్నారు. సో ఇది ఇప్పుడు యాక్చువల్గా 2 నెలలకు ముందు ఒక జీవో ద్వారా ఏర్పడిన సంస్థ. దీనికోసం ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయబోతున్నారు. అట్లాగే ఒక పోలీస్ స్టేషన్ కూడా దీనికోసం చేయబోతున్నారు. అంటే వీళ్ళే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు, పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ స్థాయిలో హైడ్రాని డెవలప్ చేస్తామంటున్నారు. కానీ సినిమా వాళ్ళ కట్టడాన్ని కోలగొట్టడం అనేది రేవంత్ రెడ్డి సెన్సేషనలిజం కోసం చేస్తున్నాడా, లేకపోతే ముందు సినిమా వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత రాజకీయ నాయకుల జోలికి వెళ్తారా?